నమస్కారం. లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం. వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి. ప్రియ సఖులు, ఇప్పుడు మనం ప్రముఖ కథా నవల రచయిత శ్రీ సింహప్రసాద్ గారు రచించిన వాహనగండం అనే ఉహాస్య కథను విందామండి. ఈ కథ స్వాతి సపరివార పత్రికలో 12/7/2013 ప్రచురింపబడింది. ఇక కథ మొదలు పెట్టేస్తున్నానండి. ఇంట్లోకి అడుగు పెట్టబోతున్న వాడినల్లా లోపల నుంచి ఎగిరొస్తున్న ఆనంద ధ్వనులు విని పొంగిపోయాను. బహుశా ఏదో టీవీ ఛానల్స్ వారి ఏదో పోటీలో 1,00,000 రూపాయల బహుమతి వచ్చి ఉంటుంది అనుకున్నాను. హడావుడి ఆ లెవెల్లో ఉంది మరి. నేను వచ్చేసా, మీ ఆనందాన్ని నాకు పంచండరా అన్నాను. వచ్చారా, మీ గురించి అనుకుంటున్నాం, మీకు 100 ఏళ్ళ ఆయుష్ అంటూ పెద్ద లడ్డు విరిచి బుల్లి ముక్క నా నోట్లో పెట్టింది ఇల్లాలు తాయారు. ఇంకో మొక్క పెట్టవే, బూందీ లడ్డు నాకు ఇష్టం కదా అన్నాను. నో, మీ ఒంట్లో ఉన్న షుగర్ చాలండి అంది. సరే, కనీసం తీపి కబురేంటో అదైనా చెబుతాయారు. మీరు కారు ఓనర్ కాబోతున్నారు. తాయారు మాటలకు ముగ్గురు పిల్లలు గంతులేస్తూ వచ్చి నన్ను అభినందించారు. నాకు పొలమారింది. నెత్తి మీద కొట్టుకుంటూ, నేనేమిటి, కారేంటి, అసలు కాదేంటి, అయోమయంగా అడిగాను. ఏదో డ్రాలో కారు తగిలింది అని చెప్తారని పరమ ఆశగా చూశాను. దాన్ని అమ్మేసి సిటీ అవుట్స్కర్ట్స్లో స్థలం కొంటే ఎలా ఉంటుందోనని అప్పుడే బుర్ర చకచక ఆలోచించేయసాగింది కూడాను. కారు కొంటున్నాము అనా కానీ వాళ్ళు కారుల్లో దర్జాగా తిరుగుతూ ఉంటే 1,000 రూపాయల జీతం సంపాదించే మీరు నడుస్తూ వెళ్ళటం డ్యామ్ ఇన్సల్ట్ కదా. అందుకని కారు కొనటానికి ఏర్పాట్లు చేశాను. నాకేదో బంగారు కిరీటం పెడుతున్నట్టుగా చెప్పింది. మరి పింగులు ఎక్కడవే, మీ నాన్న పెన్షన్ డబ్బుల నుంచి తీసిస్తారన్నారా అడిగాను. ఇంకో 3 ఏళ్లలో మీకు అల్లుడు రాబోతూ ఉంటే ఇంకా ఆయన ఎందుకు దోచిపెడతారు? అయినా డబ్బు గురించి చేంతొద్దు, మీ శాలరీ స్లిప్ చూపగానే లోన్ శాంక్షన్ అయింది. అసలు దానికి ఇంత వాల్యూ ఉంటుందని ఊహించలేదు సుమండి. అలా దిగులు పడతారేంటి, వడ్డీ గురించా? 0 ఇంట్రెస్ట్ అండి. కించిత్తు కాదు, అధిక గర్వంగానే అంది తాయారు. అది సరేనే, నాకు వాహన గండం ఉంది కదే, నిస్సహాయంగా చూస్తూ గొణిగాను. ఆ చిన్నప్పుడెవరో చిలక జ్యోతిష్కుడు చెప్పాడని మీ నాన్నమ్మ సైకిల్ తొక్కనివ్వలేదని, ఇంతదాకా బైకులు స్కూటర్లు ముట్టుకోలేదు. మా నాన్న తొలి పండక్కి స్కూటర్ ఇస్తానన్నా వద్దని టీవీ తీసుకున్నారు. ఇంకానా, ఇక పైన చల్లదు 2 కాళ్ళ బండి కాలం, మనమంతా కారులో షికారు కొట్టాల్సిందే, తెగేసి చెప్పింది తాయారు. అవునవునంటూ వంతపాడారు పిల్లలు. కారు కొనటం తేలికేనే, మెయింటైన్ చేయటం చాలా కష్టం అన్నాను. నాకు తెలుసులేండి, అందుకే బహు జాగ్రత్తగా వాడదాం. అదీగాక మన ఇంటి మెంబర్లం 5 గురం కదా, అందరి బస్ టికెట్లు లెక్క పెడితే పెట్రోల్ ఖర్చు తక్కువ అవుతుంది అంది. నేను దిగిరాక తప్పలేదు. అది కాదు తయారు, నాకు గండం ఉంది, నేను డ్రైవ్ చేయలేను. డ్రైవర్ని పెడితే నా జీతం సగం అతగాడి తింటే మిగతా సగం కారు తాగిస్తుంది. నెల నెల జీతం పెరగదు, పెట్రోల్ రేటు మాత్రం పెరుగుతుంది, అర్థం చేసుకోవే చెప్పాను. అబ్బా, ఇప్పటికైనా ఈ కొరచ ఆలోచనలు మానేసి ఇప్పటికైనా పెళ్ళం పిల్లలు సుఖపెట్టగలుగుతున్నందుకు సంతోషించండి అంది. నేను అయోమయంగా చూస్తూ ఉంటే, కొత్త కారు కాదు డాడీ, పాత కారునే కొత్తగా కొన్ని అమ్ముతారులే, అది బుక్ చేసింది మమ్మీ, కారు చాలా బాగుంది డాడీ అంది కూతురు మురిసిపోతూ. వారానికి ఒక్కరోజైనా కాలేజీకి వెళ్ళటానికి నాకు ఇవ్వాల్సిందే, అడ్వాన్స్ బుకింగ్ చేశాడు సుపుత్రుడు. అంటే నువ్వు డ్రైవింగ్ నేర్చుకుంటావేమిట్రా అడిగాను. ముందు మమ్మీ నేర్చుకుంటుంది, తర్వాత నాకు అక్కకి మమ్మీ నేర్పుతుంది. వాడి మాటలకు అపనమ్మకంగా తాయారు వంక చూశాను. గర్వంగా తలగరిస్తూ నవ్వింది. ముదితల్ నేర్వగరాని విద్య కలదే ముద్దార నేర్పించగన్. మీకు సైకిల్ అన్నా తొక్కటం రాదు కానీ నేను హై స్కూల్కి రోజు సైకిల్ మీద వెళ్ళేదాన్ని తెలుసా అంది. మా తాయారు గట్టిపిండమే, ఏదైనా సరే ఇట్టే పట్టేస్తుంది. కానీ నా జాతకంలో వాహన గండం ఉంది అంటే వాహన యోగం ఉన్నట్టే. మరి ఇది ఏ గండానికి దారితీస్తుందో. మీరేమి దిగులు పడద్దు, వాహన గండం అనేది వాహనం నడిపే వాళ్ళకే వర్తిస్తుంది. మీరు నడపరు కనుక మీకు ఎలాంటి గండము రాదు. మీ ప్రాణానికి నా ప్రాణం అడ్డు వేస్తాను సరేనా అంది.
తాయారు మాటల్లో కొంచెం లాజిక్ కనిపించింది. లోపల గుబులుగా ఉన్న ఇంటిల్లిపాది మొదటిసారిగా ఏకమయ్యేసరికి తలూపి నోరు మూసుకుని అయిష్టంగానే ఓటు వేయక తప్పలేదు. కారు డ్రైవింగ్ క్లాసుల్లో చేరి 15 రోజుల్లో డ్రైవింగ్ నేర్చుకుంది తాయారు. బ్రోకర్కి 2000 సమర్పించి డ్రైవింగ్ లైసెన్స్ తెచ్చుకుంది. యూజ్డ్ కార్స్ డీలర్ దగ్గరికి వెళ్ళి డౌన్ పేమెంట్ చెల్లించి ఫార్మాలిటీస్ పూర్తి చేశాము. మెరుస్తున్న పండు ఎరుపు రంగు కారుకు ముందు లోపల ఉండి వివిధ ఫోజులు ఇస్తూ ఫోటోలు దిగాము. కీస్ అందుకోగానే ఎందుకో తాయారు కాళ్ళు చల్లబడ్డాయి. పూజ చేయకుండా నేను డ్రైవ్ చేయకూడదు, మీ వాళ్ళని ఎవరినైనా మా ఇంటి దాకా పంపించరు అంది. అతడు నవం కాదోలా చూసి ఒకరిని పంపాడు. నేను మా ఆవిడ ముగ్గురు పిల్లలు కిక్కిరిసి కూర్చుని ఎలాగో ఇంటికి చేరాము. రేపటి నుంచి ఫ్రీగా కూర్చోవచ్చులే అని చెప్పి సడుగుతున్న పిల్లల్ని సముదాయించాను. మర్నాడు ఉదయమే స్నానాదులు ముగించి దగ్గరలోని గుడికి తీసుకువెళ్ళాం. ట్రాఫిక్ అస్సలు లేదు. మొదట తడబడ్డా, తర్వాత ధీమాగానే డ్రైవ్ చేసింది తాయారు. కారుకు పూజ చేసి హారతిచ్చాడు పూజారి. 4 చక్రాల కింద 4 నిమ్మకాయలు పెట్టి తొక్కించాము. 200 రూపాయలకి పైసా తక్కువ ఇచ్చినా తీసుకునేది లేదని పేచి పెట్టాడు పురోహితుడు. ఇది టూ మచ్ అన్నాను. మీది కారు మొహల్లా లేదు, డొక్కు సైకిల్ మొహల్లా ఉంది అంటూ తాయారు గొప్పగా 201 రూపాయలు పళ్ళెంలో వేసి దండం పెట్టుకుంది. కిసుక్కున నవ్వారు పిల్లలు. మురిసిపోతూ ఆశీర్వదించాడు పురోహితుడు. మొదటి ఆదివారం పిక్నిక్కు ప్లాన్ చేశాము. పొద్దుటే తినుబండారాలు సర్దుకుని కారెక్కాము. నేను వెనకాల కూర్చోబోతూ ఉంటే, మీరు ముందు కూర్చోండి, పిల్లలు వెనక సీట్లో కూర్చుంటారు అంది తాయారు. నాకు ఇస్తున్న గౌరవానికి పొంగిపోయాను. దాన్ని రెట్టింపు చేస్తూ, మీరు నా పక్కనుంటే నాకెంతో ధైర్యం వచ్చేస్తుంది. అదీగాక మీరు వెనకాల కూర్చుంటే మిమ్మల్ని ఓనరు, నన్ను డ్రైవరు అనుకుంటారు చూసేవాళ్ళు అంది తాయారు. గతుక్కుమని వెర్రి నవ్వు నవ్వి ముందు సీట్లో వెనక్కి జారగలబడి దర్జాగా కూర్చున్నాను. వచ్చిరని ఈలపాట అందుకున్నాను. ఇషూ, తిన్నగా కూర్చోండి. ఎదురొచ్చే వాహనాలను గమనిస్తూ జాగ్రత్తలు చెప్తూ ఉండండి. పక్కల నుంచి వచ్చేటప్పుడు మిగతా కార్లకు రాసుకోకుండా చూస్తూ ఉండండి, లేకపోతే వాళ్ళు గొడవ చేస్తారు చెప్పింది. నా గుండెల్లో రాయి పడింది. బిగుసుకుపై కూర్చుంటూ అలాగలాగే అనక తప్పింది కాదు. మా ఆవిడ తాపీగా డ్రైవ్ చేస్తుంది, కానీ నాకు మాత్రం అటెన్షన్తో ఒకటే టెన్షన్గా ఉంది. 4 కిలోమీటర్లు వెళ్ళామో లేదో కారు వేగం తగ్గింది. కుదుపులిస్తూ వెళుతూ ఉంటే గాబరా పడిపోయి, ఒక పక్కన ఆపేయ్ అంటూ అరిచాను. సడన్గా పక్కకి కోసి ఆపిందో లేదో, ఇంజన్ దాని అంతటదే ఆగిపోయింది. మీరు కంగారు పడి నన్ను కంగారు పెడతారెందుకు? కోప్పడింది తాయారు. డాడీకి కంగారు ఎక్కువమ్మా అన్నారు పిల్లలు. నా సంగతి అలా ఉంచి కారు ఎందుకు ఆగిందో చూడండి ముందు. మళ్ళీ స్టార్ట్ చేయాలని చూసింది, కానీ స్టార్ట్ అవ్వలేదు. అంతా కలిసి బాయినెట్ ఎత్తి చూసాము. మాకు తెలిసినా తెలియని టెక్నికల్ నాలెడ్జ్ బయట పెట్టుకుని తర్జన భర్జన గర్జనలు పడ్డాం. సడన్గా శ్రీమతి మెదడులో ఫ్లాష్ వెలిగింది. పెట్రోల్ అయిపోయిందండి, డీలర్ ట్యాంకులో 2 లీటర్లే ఉందన్నాడు, మనకు ఆ దృష్టి లేకపోయింది అంది. బయలుదేరే ముందు ఆయిల్ ఎంత ఉందో చూసుకోవద్దు అన్నాను మొహం విసుగ్గా పెట్టుకుని. మధ్యన నన్ను అంటారేమిటి, కారు తుడిచింది మీరే కదా, కారులో ఆయిలు వీల్స్లో గాలి ఉందో లేదో చూడద్దా అంటూ నా మీద కసుమంది. మేము నడి రోడ్డు మీద ఎంతసేపు తపస్సు చేయాలి అంది నా కూతురు అసహనంగా. అందరూ నా వంక అదోలా చూస్తున్నారు. వారి భావం అర్థమైంది. లారీ మీద వెళ్ళి డబ్బాలో పెట్రోల్ పోయించుకుని చమటలు కక్కుతూ వచ్చాను. డాడీ గ్రేట్ అన్నాడు సుపుత్రుడు. నా భుజాలు నిజంగానే ఉప్పొంగాయి. ఇక నుంచి అన్నీ ముందే చెక్ చేయటం అలవాటు చేసుకోండి అంది తాయారు. అమాంతం భుజాలు కృంగిపోగా తల ఊపాను. పిక్నిక్ సరదాగా గడిచింది. కారు ఉన్నందువల్లే కదా ఇలా ఎంజాయ్ చేయగలిగాము అనుకున్నాం. ఇంటికి తిరిగి వచ్చాము. మా పార్కింగ్ ప్లేస్ కొంచెం ఇరుగ్గా ఉంటుంది. అంచేత నేను వెనక్క నిలబడి డైరెక్షన్ చేయగా జాగ్రత్తగా పార్కు చేసింది. నేను కారు కొన్న సంగతి ఆఫీసులో తెలిసిపోయింది. పార్టీ ఇమ్మన్నారు, ఇవ్వక తప్పింది కాదు. కారు ఎప్పుడు చూపిస్తావు అని అడిగారు. వెర్రి నవ్వే సమాధానంగా ఇచ్చి దాటేశాను. లేకపోతే మా తాయారు కారు డ్రైవ్ చేసుకుంటూ వస్తే మా వాళ్ళు నన్ను మామూలుగా చూడరు. పండుగ రోజున సినిమా ప్రోగ్రాం వేశారు ఇంటిల్లిపాది. చెత్త సినిమా కూడా హౌస్ఫుల్ అవుతుందని చెప్పిన నా మాట తోసి రాజనేశారు. కారులో బయలుదేరి వెళ్ళాము. టిక్కెట్ల సంగతి అలా ఉంచితే పార్కింగ్ ప్లేసే దొరకలేదు.
ఒక పక్కన ఎవరో కారు తీస్తూ కనిపించారు. పరిగెత్తండి, అక్కడ ఖర్చీఫ్ వేయండి, అరిచింది తాయారు. ఖర్చీఫ్ వేయటమేమిటే? అబ్బా, మీ తెలివి మండినట్టే ఉంది. ఖర్చీఫ్ వేసి సీటు రిజర్వ్ చేసుకున్నట్టు. మీరెళ్ళి అక్కడ నిలబడండి, నేను ఇలా కారు తిప్పుకొస్తాను అంది. కారు కష్టాలు ఇన్ని అన్నీ కాదనుకుంటూ వెళ్ళి అక్కడ నిలబడ్డాను. ఎవరో వచ్చి కారు పెట్టబోతూ ఉంటే అడ్డుకున్నాను. అతగాడు తగం వేసుకున్నాడు. ఈలోగా మా తాయారు వచ్చి కారు పెట్టేసింది. అతడు బూతులు తిడుతూ ఉంటే తాయారు పిల్లలు ఏమీ జరగనట్టు రెండు రెండు టికెట్లు తీస్తూ ఉంటాం అని వెళ్ళిపోయారు. సారీ చెప్పిన అతడు వదలలేదు. అటు ఇటు చూసి పరుగందుకున్నాను. మా వాళ్ళని కలిసి జరిగింది చెప్పాను. మంచి పని చేశారని మొదట అభినందించిన తర్వాత ప్లేటు ఫిరాయించారు. అతడు మూలశంక మనిషిలా ఉన్నాడు. కోపం వచ్చి మన కారు మీద గీతలు గీస్తే, హమ్మో ఇంకేమైనా ఉందా, మీరెళ్ళి కారు దగ్గర కాపలా కాయండి అంది తాయారు నన్ను ముందుకు తోస్తూ. మరి సినిమాను అన్నాను. మేం చూసి వచ్చి కథ చెప్తాం డాడీ అన్నాడు ఆఖరివాడు. అవతల యాడ్స్ అయిపోతున్నాయని వాడి గోల. వెళ్ళి కారు పక్కన ఉండక తప్పింది కాదు. ఎట్టకేలకు నా నిరీక్షణ ఫలించింది. సినిమా పూర్తయింది. తాయారు పిల్లలు వచ్చారు. సినిమా బాగుంది డాడీ, మీరు మిస్ అయ్యారు అంది అమ్మాయి. త్వరగా లాక్ తీస్తే లోపల కూర్చుంటాను, కాళ్ళు పీకేస్తున్నాయి అన్నాను. నాకు ఏడు పొక్కటే తక్కువగా ఉంది. అయ్యో, ఇంతసేపు నిలబడే ఉన్నారా? కారు తాళాలు తీసుకొచ్చి లోపల కూర్చోకపోయారా? ఆ మాత్రం తెలివితేటలు కూడా లేవు. మీతో ఎలా వేగుతున్నానో ఆ దేవుడికే తెలియాలి. చిటపటలాడింది. మొహం మార్చుకున్నాను. జాగ్రత్తగా చూస్తూ ఉండండి, చాలా రష్గా ఉంది. కారును బయటకు పోనిస్తూ అంది. తలూపి గైడెన్స్ డ్యూటీలో పడ్డాను. వివిధ వాహనాలు తోసుకుంటూ జనం. కారు నడపటం కష్టంగా ఉంది. తాయారుకు చెమటలు కారిపోతున్నాయి. జాగ్రత్త జాగ్రత్త, ఎవరైనా గుద్దేవు సుమా అంటూ అక్కడికి హెచ్చరిస్తూనే ఉన్నాను. ఇంతలోనే ఘోరం జరిగిపోయింది. కారు ఒకరిని గుద్దుకుంది. అతడు ఎగిరి వెళ్ళి ఓ పక్కన పడ్డాడు. కారులో నుంచి నేను బయటికి దూసుకెళ్ళాను. తాయారు పిల్లలు కంగారు పడి నా వెనకే వచ్చారు. జనం మూగారు. అతన్ని లేపి ఎక్కడెక్కడ దెబ్బలు తగిలాయా అని చూస్తూ ఉంటే జనం రెచ్చిపోయారు. కళ్ళు మూసుకుని డ్రైవ్ చేస్తావా అంటూ నా మీద పడి కుళ్ళ పొడిచారు. అదృష్టవశాత్తు పోలీస్ కానిస్టేబుల్ రావడంతో బతికిపోయాను. కారు సీబుక్కు ఇన్సూరెన్స్ అన్నీ చూపించమని అథారిటీ చేశాడు. తాయారు కారులో నుంచి తెచ్చి చూపించింది. సారీ అండి, ఈసారికి వదిలేయండి అంటూ అతన్ని బతిమాలింది. అతడు వినిపించుకోలేదు. డ్రైవింగ్ లైసెన్స్ ఎక్కడా? నన్ను గద్దించాడు. నేను నీళ్లు నవ్వులుతూ తాయారు వంక చూశాను. తాయారు దీనంగా అమాయకత్వాన్ని అభినయిస్తూ, లేదండి, అప్లై చేశారు, వచ్చేస్తుంది అనేసింది. అవాక్కై వెర్రిగా చూశాను. డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా డ్రైవ్ చేస్తే ఎట్లాంటి యాక్సిడెంట్లు జరుగుతాయి, పద పద స్టేషన్కి అన్నాడు ముక్తాయింపుగా. బిక్క చచ్చిపోయాను. ముందు నా మొహాన 5,000 కొట్టండి, అర్జెంటుగా హాస్పిటల్లో అడ్మిట్ అవ్వాలి. మా కారు గుద్దిని అతను గోల పెట్టాడు. చిన్న దెబ్బలకి 5,000 అన్నాను. నా మాటలకు వేడెక్కి కాబోలు కానిస్టేబుల్, స్టేషన్కి పద, చూస్తుంటే ఉద్యోగస్తుల్లో ఉన్నావు, అరెస్ట్ అయితే సస్పెండ్ చేస్తారు తెలుసా అని బెదిరించాడు. బెదిరిపోయి దీనంగా తాయారు వంక చూశాను. మీకు సరిగ్గా డ్రైవింగ్ రానప్పుడు తగుదునమ్మా అని డ్రైవ్ చేయటం ఎందుకు, యాక్సిడెంట్ చేయటం ఎందుకు అంటూ నన్ను ఎదురు తిట్టిపోసి సదరు దెబ్బలవాణ్ణి కానిస్టేబుల్ని బ్రతిమాలింది. నన్ను క్షమించి వదిలేసేయమని, ఎంతో కొంత ఇస్తామని చెప్పుకుని ప్రథమ తప్పిదంగా వదిలేయమని అర్థించింది. ఇంతలో కొందరు మధ్యవర్తుల అవతారాలతో రంగప్రవేశం చేశారు. అటు ఇటు మాట్లాడి అతడికి 1,000, కానిస్టేబుల్కి 500 ఇచ్చేటట్లుగా ఒప్పించారు. మా ఇద్దరి పర్సుల్లోనిది, పిల్లల జేబుల్లోని చిల్లర సైతం పోగు చేసి సమర్పించాము. గాలి వాన వచ్చిపోయినట్లు అంతా చెదిరిపోయారు. అమ్మయ్యా అనుకుని గట్టిగానే నెట్టూర్చాము. ఆ దేవుడున్నాడండి, నా పూజలు మిమ్మల్ని రక్షించాయి అంటూ తాయారు గొప్పగా చెప్పింది. వెర్రి నవ్వు నవ్వాను. బిగుసుకుపోయి కారులో కూర్చున్నాను. కారు డ్రైవ్ చేయకపోతేనే వాహన గండం ఉండదనుకున్నాను. అయినా ఉందని తేలిపోయింది కనుక ఇక నుండి నేను కారు ఎక్కనే ఎక్కను అంటూ డిక్లేర్ చేశాను ఇంటికి వెళ్ళిన తర్వాత. అయితే మా వెనక పైలట్ వెహికల్లా సైకిల్ మీద ఫాలో అవ్వండి చాలు అంది తాయారు. నా కనుగుడ్లు మీదకొచ్చాయి. నాకు సైకిల్ తొక్కటం రాదని తనకు తెలుసు అంటే ఆమె ఉద్దేశం
కథ సమాప్తం. ప్రియ సఖులు, ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి. ఉంటానండి ప్రేమతో లక్ష్మి, కృష్ణాతీరం దుర్గమ్మ సన్నిధానం. నమస్తే.